నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకురాలు గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ శ్రీమతి ఆఖిల శ్రీలక్ష్మి గారు మంత్ర పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అక్క నమస్తే పద్మని అక్క శ్రావణ మాసం వచ్చేస్తోంది సో అందరూ కూడా చాలా విశేషంగా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూసేటటువంటి మాసం అమ్మవారిని చాలా విశేషంగా కొలుచుకునేటటువంటి మాసం అంటే ఈ శుక్లపక్షంలో వచ్చేటటువంటి పద్నాలుగు పదిహేను రోజులు కూడా ఏదో ఒక వైభవం అయితే సంతరించుకునే ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా కదా అందులో భాగంగానే ఈ పంచమి ఏదైతే వస్తుందో శుక్లపక్షం ఆ వచ్చేటటువంటి పంచమిని గరుడ పంచమి అని పిలుస్తారు సో మరి గరుడ పంచమిని అసలు ఎలా వినియోగించుకోవచ్చు మీరు ఒక ఆస్ట్రాలజర్ కాబట్టి గా కూడా లింక్ చేస్తూ అసలు ఏంటి దీన్ని గరుడ పంచమి చేసుకోవటం ద్వారా ఎట్లాంటి ఇబ్బందుల్ని మనం ఆస్ట్రాలజీ ప్రకారం ఎట్లాంటి ఇబ్బందుల్ని అధిగమించవచ్చు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను అక్క తప్పకుండా ఇప్పుడు మనకి శ్రావణ మాసంలో వచ్చే ఈ శుక్లపక్షముని గరుడ పంచమి అని అంటాం అయితే ఇక్కడ మనకి ఆ పేరులోనే ఉంది మనం గరుడ పక్షి అదే ఒక మనకి విష్ణుమూర్తి యొక్క వాహనంగా చెప్పడం అనేది జరుగుతుంది అయితే సహజంగా అంటే మనకి లోకం తీరు ప్రకారం కానీ చూస్తుంటే మనకి పాములకి ఈ గరుడు పక్షి అంటే చాలా భయం అంటే ఆ పక్షి పైన మనకి పెద్దవాళ్ళు కూడా చెప్తుండే రోజుకు పైన పక్షి తిరుగుతుంటే కిందలు పాములు తిరగవు భయం అని అలాగే ఇక్కడ కూడా మనకి ఏంటంటే జాతక ప్రకారం కూడా మనం చూసుకుంటే ఈ రాహుకేతువుల మధ్య ఏవైతే గ్రహాలన్నీ పడిపోయినప్పుడు మనం ఆల్రెడీ ఇది కొంత వీడియోలో వరకు వీడియోలో చెప్పుకున్నాం మనం పద్నాలుగు రకాల కాలుసర్ప దోషాలు ఉన్నాయి ఉంటాయి అలాగే కొంతమందికి ఈ కాలుసర్ప వల్ల సంతానంలో ఇబ్బంది సంతాన ఆలస్యము అయితే సంతానంలో ఏవైనా లోపాలు ఉండడము వైవాహిక జీవితంలో కొన్ని కొన్ని చిన్న చిన్న రకాల ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా ఈ కాల దోషాల వల్ల ఏర్పడడం అనేది జరుగుతుంది సహజంగా బేసిక్ గా ఉండేవి ఇవన్నీ అయితే ఈ యొక్క ఎవరికైతే జాతకంలో నాగదోషాలు గాని అంటే ఇప్పుడు చూడండి కొంతమంది అయితే డబ్బున్న వాళ్ళు అయితే నాగ ప్రతిష్టలు చేయించుకుంటారు అక్కడ మనకి గుళ్ళల్లో సహజంగా కనబడుతూ ఉంటాయి రావి చెట్ల కింద ఆ మన విగ్రహ ప్రతిష్టలు పాములు కలిపి ఉన్నవి అలాగే కొంతమంది షష్ఠులు మంగళవారాలు ఇలా విపరీతంగా చేస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ప్రత్యేకంగా విశేషము అని గాని మనం చెప్పుకుంటే ఇక్కడ మనకి ఈ శుక్లపక్షంలో వచ్చేది మనకంతా రిలేటెడ్ చూడండి ఆ మనకి శ్రావణ మాసము శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తికి మనకి సంబంధించింది అయితే మాసం మొత్తం కూడా లక్ష్మీ అమ్మవారికి సంబంధించింది అయితే వచ్చేటప్పటికి అమ్మవారికి తిది మనం అమ్మవారికి మంచిది అనుకున్నా కూడా ఆ రోజు గరుడ పంచమి అవ్వడం వల్ల ఈ విష్ణుమూర్తి యొక్క వాహనం అవ్వడం అంటే ఇక్కడ మనకంతా కూడా స్థితికారకుడికి అలాగే ఆ లక్ష్మీదేవికి సంబంధించిన మాసంగా మనకి ఉండడం అనేది జరుగుతుంది జాతకంలో ఎవరికైతే ఈ నాగదోషాలు గాని సర్పదోషాలు గాని ఉన్నారో వాళ్ళ ఆ రోజు ఈ గరుడ రోజు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని దగ్గరలో ఉన్న ఏదైనా గుడికి వెళ్ళి ఈ జంట పాములు ఎక్కడైతే ఉన్నాయో ప్రతిష్ట చేశారో అక్కడికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకొని అక్కడ తీర్థ ప్రసాదాలు స్వీకరించి అక్కడ స్వామి లేదా కొంతమంది వాళ్ళకు వాళ్లే శుభ్రం చేసుకుని అంటే ఇప్పుడు అలా మంది చాలా మంది విగ్రహాల మీద పోస్తూ ఉంటారు కాబట్టి ఏం చేస్తారంటే ఒక చిన్న బాటిల్లో ఆవు పాలు ఒక బాటిల్లో వాటర్ మామూలు పసుపు కుంకం గంధం ఇవన్నీ తీసుకుని వెళ్ళి మీ అంతటా మీరు చేత్తో ఏదైనా మనకి ఈ గరుడ కవచం కానీ లేకపోతే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ ఇలాంటివి వేసుకుని చదువుకుని రావచ్చు అయితే ఈ గరుడ కవచం అనేది మనకి బయట ఎక్కడ చదువుకోవడానికి కుదరదుగా అంటే అంత సమయం ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి ఇంట్లోనైనా చదువుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఆ రోజు ముఖ్యంగా అంటే ఆ రోజు ఎవరైనా నియమంతో ఆ గరుడ పంచమి రోజు ఈ దోషాలు పోవాలనుకున్న వాళ్ళు విష్ణు ఆరాధన చేసి లక్ష్మీ అష్టోత్రం చదువుకుని అప్పుడు గరుడ కవచం అనేది చదవాలి ఆ రోజు చదివిన తర్వాత ఏదైనా మీకు తోచిన ఆహారాన్ని బయట అంటే మనం బియ్యం అనుకోండి లేకపోతే ఏవో ఒకటి మన బయట మన ప్రహారీ గోడ ఉంటుంది కదా ఆ ప్రహారీ గోడ మీద మనం వేస్తే కాకులో లేకపోతే పిచ్చుకులో ఏవో వచ్చి తినడం అనేది జరుగుతుంది అయితే ఈ పంచమి రోజు విశేషంగా ఈ ఏదైతే ఆ మనకి విష్ణువుకి కృష్ణుడికి రెండు మనకి అభేదం కాబట్టి నెమలి ఈకలు దొరుకుతాయి కదా లేకపోతే నెమలి విసినికర్ర దొరుకుతుంది ఆ నెమలి విసిని కర్ర తెచ్చుకొని లేదా విసినికర్ర దొరకపోతే ఈకలు తెచ్చుకొని దాన్ని మీ పూజా మందిరంలో పెట్టుకోండి పూజా మందిరంలో పెట్టుకొని ఆ సమయంలో ఈ గరుడ కవచాన్ని చదువుకుని అప్పుడు దాన్ని ఒక్కసారి ఇట్లా విసిరండి ఆ యొక్క నెమలికతో విసిరడం వల్ల ఏమవుతుందంటే మనలో ఏవైతే ఈ యొక్క నాగదోషాలు ఉన్నాయో ఆ యొక్క జాతకస్తుల్లో ఆ నాగదోషాలన్నీ పోయి వాటికి పరిహా వాటికి ఏదైతే మనం పరిహారంగా చేస్తున్నామో ఇది దానివల్ల వాళ్ళకి ఆర్థిక పరమైన పురోగతి సంతాన విషయాల్లో ఇబ్బందులు ఇవన్నీ కూడా వాళ్ళకి తొలగడం అనేది జరుగుతుంది అద్భుతంగా అయితే ఈ గరుడ కవచం ఏదైతే ఉందో ఒకసారి మాకు చదువు వినిపిస్తారో ఎలా ఉంటుందో తప్పకుండా గరుడ కవచం शिरो मे गरुडः पातु ललाटं विनतासुतः नेत्रौ तु सत्पाप्पातु कर्णौ पातु सुरार्चितः नासिकां पातु सर्पारिः वदनं विष्णुवाहनः सूर्यासूतानुजः कण्ठं भुजौ पातु महाबलः अस्थौ खगेश्वरः पातु कराग्रे तरुणाकृतिः नखान्नखायुधः पातु कक्षौ मुक्तिफलप्रदा नस्तो मे विघहप्पातु हृदयं पातु सर्पः నాభీ పాజ కటిం పాదాహర ఊరం పాను నీచవిక్రమ జీ దండాయుధ పాల్బో విష్ణుర్రదస్తా సువర్ణ పాత్యా పాదాంగుళీత మే వీర సంచా పాతు భయాపహ దివ్య కవచం పాపగ్రం సర్వకామదం यः पटे प्रातुर्धाय विषदोषम् प्रणश्यति त्रिसन्ध्यम् पटेन्नित्यं बन्धनात् मुच्यते नरः द्वादशाहं पटेद्यस्तु मुच्यते शत्रुबन्धनात् ఏకవారం పడేద్యస్తు ముచ్యతే సర్వ కిల్ వజ్ర పంజర నామేదం కవచం బంధమోచనం ఇత శ్రీ నారద గరుడ సంవాదే గరుడ కవచనం సంపూర్ణం అయితే ఇక్కడ దీంట్లో మనకి తొమ్మిది ఆ మనకి దాన్ని శ్లోకాలుగా ఇవ్వడం అనేది జరిగింది అయితే దీంట్లో రోజు కూడా ఈ ఎవరైతే తమ జాతకాల్లో ఈ యొక్క నాగదోషాలు కాలసర్ప దోషాలు ఎవరైతే ఉన్నాయనుకున్నారో వీళ్ళందరూ రోజు ఇది సాధారణంగా చేసుకునే పరిహారం నిజం చెప్పాలంటే రోజు చదువుకోవడం వల్ల ఎందుకంటే ఆ సహజంగా మా జాతకంలో కాలు సర్పదోషం ఉంది నాగదోషం ఉంది ఇది ఏదో చేసుకుంటే అయిపోతుంది అని అనుకుంటారు కానీ దోషం అనేది దోషంగానే ఉంటుంది కానీ ఇది ఏంటంటే రోజు చదువుకోవడం ద్వారా మనకి ఆ మనకి జీవితాంతం ఏవైతే మధ్యలో అడ్డంకులు ఇబ్బందులు వస్తాయో అవి ఖచ్చితంగా తొలగడం అనేది జరుగుతుంది సర్పదోషాలు అంటే పిల్లల మీద ఇంపాక్ట్ చూపిస్తూ పిల్లలు పుట్టకపోవటమో లేకపోతే పిల్లలకి ఇబ్బంది రావటము వివాహాల మీద కూడా అది ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన తేదీని ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ అందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే